విశ్వనాథ్ గారి ప్రోగ్రామ్ కి ఆయనే పిలిపించి మరీ చెప్పించారు. మీకు ఆర్ట్ ఫామ్ లో మిమ్మల్ని పిలిచి ఇలా ఉందండి, నిజంగా అది ఎలా సాధ్యమైంది? విశ్వనాథ్ గారు టీవీలో చూసి అడిగారంట, ఈ అమ్మాయిని కాంటాక్ట్ అవ్వండి, మనం విశ్వనాథ్ అమృతం ప్రోగ్రామ్ లో పెట్టుకుందామని. ఫస్ట్ స్టెప్ బాహుబలి. అంటే చేసినవన్నీ కూడా మళ్ళీ ఆ స్థాయిలో ఉండాలంటే కొంచెం కష్టం. ఇప్పుడు విజయమ్మ గారికి నేను ఎలా సెట్ అవుతాను అని ఒక డౌట్ ఉంటుంది కదమ్మా, మీకేమన్నా జడ్జ్మెంట్ చేసుకున్నారా, ఓకే ఎందుకు అయ్యి ఉంటానులే అని ఎప్పుడైనా అనుకున్నారా? ఎప్పుడైతే విజయమ్మ గారి లాగా గెటప్ మార్చుకొని వచ్చి ఫోటోషూట్ చేసి అందరు అలా టక్కన అలా చూశారో వాళ్ళందరి మొహంలో నేను ఒక ఆ లుక్ చూశానండి. విజయమ్మయ్య లుక్ మ్యాచ్ అయింది అని ఒక లుక్ చూశాను. ఆ లుక్ని ఇప్పటికీ నేను మర్చిపోలేదు. ఈ గ్లిట్స్ అండ్ గ్లామ్ అనే వరల్డ్లో కొంచెం ఆ ర్యాట్ రేస్లో మనం కొట్టుకుపోతాం. నేను నా లైఫ్ స్టైల్లో కానివ్వండి, ఎక్కడ మార్పు లేదండి. బ్యూటీ ఏంటంటేనండి, విచ్ ఇస్ నాట్ దేర్ ఇన్ అదర్ థింగ్స్. ఐ ఫీల్ మ్యూజిక్ అయినా డాన్స్ అయినా మీరు చిన్నప్పుడు వీణ అయినా ఒక ఐదేళ్ళు ఏడేళ్ళు నేర్చుకున్నా చాలండి, లైఫ్ లాంగ్ అదొక ఒక డిఫరెంట్ ఓరియంటేషన్ ఇస్తుంది. దాంతో కొంచెం మనం టెంప్టేషన్స్కి అంత తొందరగా గురి అవ్వం. అవును అవును.